నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2.5 ఏళ్లుగా జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో అయినా, నేడు పరిషత్ ఎన్నికల్లో అయినా అన్నింటిలోనూ స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని తెలియజేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని చోట్ల విజయాన్ని అందించడం జరిగిందని ఆయన తెలిపారు. మీ పార్టీ తాలూకు అభ్యర్థిని యొక్క ఏజెంట్లు కానీ మరి ఆ కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ హాల్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి వారు అడుగుతాం. కేవలం మీరు గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి డ్రామాలకు ఇంట్రెస్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇంకొక కొత్త డ్రామాకి తెర తీసి మళ్ళీ ఎన్నికల్లో బయట కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం అని చెప్పి ప్రజల దగ్గర ఒక డ్రామాని తెరలేపి ఎన్నికలు బహిష్కరించాము అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల హామీతో చెలో మర్రిపాడు తాత్కాలికంగా వాయిదా పడింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారుల హామీతో తాత్కాలికంగా చెలో మర్రిపాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని, పోలీసుల వ్యవహార శైలి నిజంగా బాధాకరమన్నారు. మర్రిపాడు మండల టీడీపీ కన్వీనర్ సీనియర్ నాయకులు జనార్దన్ నాయుడు స్టేషన్కి వెళ్తే ఎస్ఐ వెంకటరమణ నీచమైన భాష మాట్లాడి దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సహించే పరిస్థితి కాదు. 2005-2006లో డక్కిలి మండలంలో దళితులపై దాడి చేస్తే 5,000 మందితో స్టేషన్ ముట్టడించామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం మాకేం కొత్త కాదన్నారు. ఎస్ఐ వెంకటరమణ జిల్లాలోని కోట దగ్గర నుంచి చేసిన ప్రతి చోట వివాదాస్పదమే అన్నారు. తాడేపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. అతను ఒక సమస్య మీద, ప్రజల సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళితే నానా నీచమైన భాష, బాధాకరమైన భాష, కుటుంబాలని, తల్లుల్ని, చెల్లెళ్ళని, భార్యల మీద మాట్లాడి కొట్టడమా, జనార్దన్ మీద దాడి చేయటమా, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది కరెక్ట్ కాదు. ఇది సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, 2005-2006లో డక్కిలి మండలంలో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఆటోను తప్పించిపోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఆర్టీసీ సూపర్ లగ్జరీ భద్రాచలం డిపో బస్సు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ ఎంపీ రేఖా సింగ్ బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు, మహిళలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వందలాది మంది మహిళలు బండి సంజయ్తో పాదయాత్ర చేస్తున్నారు. పది మాసాలుగా రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా నల్ల చట్టాల రద్దుకు 27 నిర్వహించే దేశవ్యాప్త భారత్ బంద్లో యావత్ ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మాట్లాడుతూ, పార్లమెంట్లో చట్టాలు చేసిన పెద్దలు రైతుల స్థానంలో ఉండి పొలాల్లో వ్యవసాయం చేయాలని, అప్పుడైనా రైతు కష్టం తెలిసొస్తుందన్నారు. రైతు ఈ దేశానికి శ్రమపడి రక్తాన్ని ధారపోసి చెమట చిందించి పండిస్తే ఎక్కడో విలాసవంతమైన జీవితాన్ని గడిపే మీకు రైతు శ్రమ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రైతులపై సినిమా తీస్తే కోట్ల రూపాయల లాభం, రైతు పంటను కొని తిరిగి అమ్ముకొని దళార్లకు విలాసవంతమైన జీవితం, రైతు ఉత్పత్తులను అలంకరణ చేసి సూపర్ మార్కెట్లో సంచుల్లో అమ్మినవాడు ధనవంతుడవుతున్నాడు. కానీ నిరంతరం శ్రమ చేసే రైతు నష్టాన్ని ఎదుర్కొని అప్పులు చేసి పస్తులుండి కూడా దేశానికి ఈ నల్ల మూడు చట్టాలు చేసిన పార్లమెంట్ సభ్యులకు కూడా అన్నం పెడుతున్నాడని, కానీ రైతు నిజాయితీని గుర్తించని మోడీ ప్రభుత్వం అదే రైతుకు మట్టి కొడుతున్నాడని అన్నారు. ఆందోళన కార్యక్రమంలో చలికి, కరోనా వ్యాధికి, అనారోగ్యాలకు గురై 550 మంది రైతులు చనిపోవడం జరిగింది. కొంతమంది పైన కేంద్ర ప్రభుత్వం మరి ఉగ్రవాదుల మీద, మిలిటెంట్ల మీద, నక్సలైట్ల మీద దాడి చేసినట్టుగా మరి లాఠీ దెబ్బలు, నీటి ఫిరంగులతో. ఇటీవల హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్లో నిర్వహించిన వేలంపాటలో సొంతం చేసుకున్న లడ్డును
వైఎస్ జగన్కు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అబాకస్ విద్యా సంస్థల అధినేత మరి శశాంక్ రెడ్డి అందజేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ మరియు సంక్షేమం ఆసరా శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎరంకారిపల్లి పంచాయతీ తలారివల్లిపల్లికి సాయి కిరణ్ సమీపంలో ఉన్న గుర్రపుకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పాకాల ఎస్ఐ వంశీధర్, ఎస్ఐ రామకృష్ణులు మాట్లాడుతూ, తలారిపల్లికి చెందిన లేటు రమణయ్య కుమారుడు సాయి కిరణ్ వేము ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ఇంట్లో కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఇరంగారంపల్లి సమీపంలో ఉన్న గుర్రపుకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక గొనిగంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. మహిళా ఐక్య వేదిక మండల అధ్యక్షురాలు కాసింభి అధ్యక్షతన జరిగిన నిరసన ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, ఆదోను డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పసిపిల్లలపై, చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజు రోజుకు పెరిగిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయాన్ని అందించడంలో కూడా వివక్షత చూపించడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అత్యాచారానికి, హత్యకు గురైతే పోలీసులు, పాలకులు ఏకమై న్యాయస్థానాలతో పని లేకుండా శిక్షలు విధిస్తారు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల అమ్మాయిలపై, చిన్నారులపై, పసిపాపలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగితే మాత్రం పోలీసులు పట్టించుకోరు, పాలకులు స్పందించరని, అసలు దేశంలో ఏం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టాలనే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుంటే, మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన నేరాలను త్వరితగతిన విచారించి నిందితులకు శిక్షించడానికి ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, అందులో మహిళా జడ్జిలు నియమించాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మహిళా పోలీస్ అధికారులను నియమించాలని, అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రతి పాఠశాలలో జెండర్పై ప్రత్యేక శిక్షణను విద్యార్థులకు అందించాలని, మద్యాన్ని నియంత్రించి గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిషేధంపై చిత్తశుద్ధితో కూడిన చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఉన్న రుగ్మతలను పోగొట్టకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టలేరని ఆమె తెలిపారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మారుతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాను, కృష్ణవేణి, ఎరుకలి రంగమ్మ, శాంత, చిన్నారి, ఎస్తేరమ్మ, పద్మ తదితర మహిళలు పాల్గొన్నారు. మొదటి నుంచి దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయో దానిని అన్వేషించి వాటిని కూకుటి వేళ్లతో పెగిలిస్తే తప్ప మహిళల మీద ఈ దాడులు అనేటివి ఆగవు. కాబట్టి మేము కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లతో ఈరోజు మండల కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపడుతున్నాము. మహిళా ఐక్య వేదిక తరఫున ప్రతి ఒక్క జిల్లాకి మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి. అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు మహిళలకి తక్షణ న్యాయం జరిగేట్లుగా, బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేట్లుగా 3 నెలల్లో కేసులు విచారణకు రావాలి. ఆ విధంగా చర్యలు చేపట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సమయ పాలన పాటించని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆహారపు తనిఖీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక తనిఖీ అధికారుల కార్యాలయానికి డివైఎఫ్ఐ నాయకులు పోగా, సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్క అధికారి కూడా లేకపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండడం చూసి నాయకులు పరిశీలించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ, గతం నుంచి ఆహారపు తనిఖీ అధికారులు సమయపాలన పాటించడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులకు గౌరవ మంత్రివర్యకు విన్నవించిన నేటి వరకు అధికారులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యాలయంలో 3 ఇన్ఛార్జ్ అధికారులు, 2 అటెండర్లు ఉన్నా కూడా సమయపాలన పాటించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అధికారులు కార్యాలయానికి రానప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేట్ హాస్టళ్లు, బేకరీలలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని అధికారులకు విన్నవించిన నేటి వరకు పట్టించుకోకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈరోజు ఆహారపు తనిఖీ అధికారి కార్యాలయం చూసినట్టయితే డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈరోజు ఆహారపు తనిఖీ అధికారులను కలవడానికి వస్తే ఈరోజు సుమారు 11 గంటల ప్రాంతంలో ఆహారపు తనిఖీ అధికారి కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. ఇదే సమాచారానికి అధికారికి
చరవాణి ద్వారా సంప్రదిస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సుమారు 11 గంటల ప్రాంతంలో ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడం చాలా బాధాకరము. సుమారు ప్రభుత్వం నియమించిన ఇన్ఛార్జి ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్ విద్యుత్ బిల్లులను వ్యతిరేకించాలని, మోనటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకించాలని, అన్ని స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ సెప్టెంబర్ 27వ తేదీన భారత్ బంద్కి పిలుపునిస్తూ ఇఫ్టూ వేసిన గోడప్రతిని ఈరోజు ఆవిష్కరించారు. రామలక్ష్మణ సెంటర్ క్రాంతిభవన్లో జరిగిన ఈ ఆవిష్కరణలో ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతింటి నీలంరాజు, ఏపీ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు దివ్వల అప్పారావు, ఐ చిన్నారావు, పి రాజు, ఏపీ బీఓసీ నాయకులు జి లక్ష్మణరావు, ఎన్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. తనకు కాకుండా తన జూనియర్కి పదోన్నతి కల్పించడంపై నిలదీసిన పాపానికి ఓ చిరుద్యోగి అధికారుల ఆగ్రహానికి గురై డిప్యూటేషన్ అంటూ వేరే చోటికి పంపేసిన వైనం వంశధార ప్రాజెక్ట్ ఎస్సీ కార్యాలయ పరిధిలో చోటు చేసుకుంది. తన అనారోగ్యం వేధిస్తోందని, డిప్యూటేషన్లో విధులను నిర్వహించలేనంటూ సెలవు పెట్టిన అతని జీతబత్యాలు నిలిపి ఉండడంతో ఆ కుటుంబం నుంచి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, వంశధార ఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్న బి మహేష్ తన ప్రమోషన్ విషయమై పలు పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఇదే అంశంపై ట్రిబ్యునల్ క్యూఏ నెంబర్ 263/2019 విత్ ఎంఏ 98/2019 మేరకు అర్హులైన వారికి పదోన్నతి ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరిన, తనకన్నా 10 ఏళ్లు వెనక విధుల్లో చేరిన వ్యక్తికి పదోన్నతి కల్పించిన విషయం గుర్తించిన మహేష్, ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు, అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు అనుసరించి నియమ నిబంధనలు కోరుతూ భారత రాజ్యాంగం అందించిన సమాచార హక్కు చట్టపరిధిలో సెక్షన్ 6(1) ప్రకారం చేసిన దరఖాస్తుకు వంశధార కార్యాలయ ప్రజా సమాచార అధికారి స్పందించకపోవడంతో అప్పీల్ అధికారికి, ఆపై కమిషన్కు 2 అప్పీల్ చేసుకున్నారు. మీడియా ద్వారా నా ఇది చెప్పుకుంటున్నాను, ప్రభుత్వానికి నేను చెప్పుకుంటుంది, కలెక్టర్ గారికి దయ ఉంచి నా భర్త గారికి న్యాయం చేయాలి. మరి ఇంకా న్యాయం అవ్వకపోతే నా భర్త గారు, నేను, మరి ఇంకొక అభ్యంతరం లేదు. నాకు నేను చెప్పుకున్నది ఇది. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మొరాయిస్తున్న ఈ పాస్ యంత్రాలతో రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఈ పాస్ మిషన్లతో పాటు సర్వర్లు పనిచేయకపోవడంతో తమ విధులకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాస్ యంత్రాలను, సర్వర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. సకాలంలో కార్డు హోల్డర్స్కు ఈ పాస్ మిషన్ పనిచేయడంతో రేషన్ అందజేయలేకపోతున్నామన్నారు. ఈ కారణంగా కార్డు హోల్డర్ నుంచి నిరసన వ్యక్తమవుతోందని వారు వాపోయారు. ఈ పాస్ యంత్రాలను, సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ రూరల్ రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పదవికి రాజీనామా చేయనని, అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేయర్ శంకర్ పావని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధి వ్యవహరించడంపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాకినాడలో ఆమె స్వగృహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరంలో ఎన్నో స్లమ్ ఏరియాలున్నాయని, అటువంటి చోట్ల ఏర్పాటు చేయకుండా సీసీ కెమెరాను తానుంటున్న ఇంటికి ఎదురుగా వేయించడం తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2 ఏళ్ల నుంచి స్థానిక ప్రజాప్రతినిధి ఎన్నో రకాలుగా తనను వేధింపులు గురి చేస్తున్నారని, గత 4 రోజుల కాలం నుంచి తనపై వేధింపులు అధికంగా పెరిగాయని, మహిళను చూడకుండా ఆ ప్రజాప్రతినిధి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు ప్రజలలో మంచి ఆదరణ అధికంగా ఉందని, ఈ విషయం అవిశ్వాస పరీక్షలో తెలుస్తుందన్నారు. అనంతరం ఆమె ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను విలేకరులకు చూపించారు. ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను, ఒక మహిళకి ఇచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనేది గతంలో వాస్తవం అయితే, ఇప్పుడైతే కళ్ళారా మీకు అందరికీ కూడా చూపించడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పనిచేయడం కూడా లేదనేది వాస్తవం. మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత మరి స్థానిక ప్రజాప్రతినిధికి మరి ఎటువంటి అభద్రతా భావం ఉన్నదో తెలియదు, కానీ వాటిని వెంటనే రిపేర్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కాకినాడలో చూసుకున్నట్టయితే చాలా మాస్ ఏరియాస్ ఉన్నాయి, అలాంటి చోట ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి కౌన్సిల్లో కానీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పటి వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు, కానీ ఒక మహిళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పనిచేయకపోతే వెంటనే బాగు చేయించడం అన్నది చాలా
కడప జిల్లా కమలాపురం పెద్దచెప్పల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలలో వైకాపా టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒక్క ఓటు విషయంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. టీడీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని అనుమానంతో వైకాపా నాయకులు దాడి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని చెప్పినా వినకుండా టీడీపీ వారిపై దాడి చేయడంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. విద్యా కమిటీ ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. కడప జిల్లా దత్తత గ్రామం కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపల్లూరు యానాది కాలనీలో నిరుపేద గిరిజన కుటుంబాలకు దాతల నుంచి సేకరించిన పాత దుస్తులను పంపిణీ చేశారు. దుస్తులు పంపిణీ అనంతరం గ్రామంలోని పిల్లలందరికీ బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాగ్దాడం శివశంకర్, ధర్మాచార్యులు, తిరుపాలయ్యలు పాల్గొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం ఎంపీటీసీ కోరుగుమ్మి మనోహర్ ఆచార్యకి కడప జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇంటి దగ్గర సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ ఆచారి, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, క్యాషియర్ శ్రీనివాస్ ఆచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ బాల నరసింహాచారి, యూత్ లీడర్ నాగార్జునాచారి పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై తెరాసా గుండాలు దాడి చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ జిల్లా మాసాయపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీగా వెళ్లి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ ఇచ్చిన హామీలను మరిచి ఎక్కడ బై ఎలక్షన్స్ ఉంటే అక్కడ నియోజకవర్గ ప్రజలు గుర్తుకొచ్చి కొత్త స్కీములను ప్రారంభించడమే తెరాస పార్టీ నైజమని ఆవుల రాజిరెడ్డి వాపోయారు. మొన్న గజ్వేల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన దళిత దండోరా సభలో తేటతెల్లమైందని, ఎవరూ ఊహించిన విధంగా ప్రజలు రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టడాన్ని స్టేటస్ అలజడి మొదలై కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు పూనుకున్నారని రాజిరెడ్డి ఎద్దేవా చేశారు. తమ సమాధానం కాంగ్రెస్ పార్టీని రక్షాదనకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్ నరసింహులు, గ్రామ అధ్యక్షుడు భూస్వామి నాయకులు, పెంటరెడ్డి రామిరెడ్డి, శ్రీకాంత్ నాగరెడ్డి, ప్రతాప్రెడ్డి, రాజు, మధు, కరుణాకర్ రెడ్డి, జగదీష్, శ్రీనివాస్, దశరథ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగులు మొదలైనాయి. ఈ రోజు వాళ్ళ చరమగీతం పాడడానికి కాంగ్రెస్ శ్రేణులన్నీ కదులుతున్నాయనేది వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకంగా అన్ని దాడులకు దిగుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయోపేతం చేయడానికి సంకల్పాన్ని పూనుకున్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజల్లోకి విపరీతంగా ఈ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఆర్టీసీ డిపోను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నిడదవోలు ఆర్టీసీ బస్సులు వేరే ఇతర డిపోలకు తరలించి నష్టాలు వస్తున్నాయనే సాగుతో డిపో మూసివేసే జిల్లా ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నుతున్నారని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకులు చుబల్ రాంబాబు ఆరోపించారు. డిపో పరిరక్షణ కోసం ప్రయాణికులు, వ్యాపారులు, ఆటోరిక్షా కార్మికులు ధర్నా చేపట్టారు. డిఎంకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎంని జుబల్ రాంబాబు గట్టిగా నిలదీశారు. డిపో మూసివేత కాదని, పై అధికారుల ఆదేశాల మేరకు పంపుతున్నామని చెప్పగా ఇప్పటికే తక్కువ సర్వీసులుండగా మీరెందుకు మన డిపో బస్సులు పంపుతున్నారని డిఎంతో రాంబాబు వాగ్వాదం చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో డిపో మూయమని డిఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామా మాట్లాడుతూ గతంలో 2006లో బస్సులు క్రమేపీ తరలించి మూసివేశారని, ఇప్పుడు అలా జరగడంతో ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాసరావు, టి రాజన్ బాబు, అంబటి పుల్లారావు, ఆరేపల్లి రమణ, రాంబాబు, అప్పారావు, కరీం, పెదపూడి శేఖర్, రమేష్, శాంసన్, శ్రీనివాసరావు మహిళలు పాల్గొన్నారు. దానికి 9 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా అదే వాతావరణం కొనసాగుతుంది. రాత్రి 4 బస్సులు రంగం సిద్ధం చేశారు. ఇది చాలా దుర్మార్గం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నష్టాల పేరు మీద వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ కార్పొరేషన్ కాదు, ఇది గవర్నమెంట్లో విలీనమైంది. నష్టాలు లాభాలతో సంబంధం లేదు. దీన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా డిపోను అభివృద్ధి చేయాలి, డిపోను ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము
వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొలిపాళ్ల మల్లికార్జునరావు మీడియా సమావేశం నిర్వహించారు. వికలాంగులకు తొలగించిన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర ఉద్యమ కార్యాచరణకు సమాయత్తమవుతామని, వికలాంగుల హక్కుల వేదిక వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్త ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడికి సిద్ధమవుతున్నదని, వికలాంగుల హక్కుల వేదిక ప్రభుత్వం వెంటనే స్పందించి తొలగించిన వికలాంగుల పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాల్లో తొలగిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, మీకు అండగా నిలుస్తానని చెప్పి ఈరోజు చేస్తున్నటువంటి పని ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గ్రామంలో ఎస్వీఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. రెండు స్కూళ్ల విద్యా కమిటీ చైర్మన్ పదవులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్గా భాస్కర్, హోటల్స్ అధినేత గొలుగూరు సత్యనారాయణ రెడ్డి మరియు బాలుర ఉన్నత పాఠశాల చైర్మన్గా చిర్ల కనికిరెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పలువురు ప్రముఖుల సమక్షంలో పీసీ చైర్మన్లకు దుశ్శాలువ పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్షర దీపిక సంస్థ చైర్మన్ పడాల రామకృష్ణారెడ్డి, ద్వారపూడి సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కొవ్వూరు సుధాకర్ రెడ్డి, పడాల శేఖర్ రెడ్డి, సత్యబాబు, ఇరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బరాజు, సువర్ణ, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన 28 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన 28,03,248 విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. అనంతరం రేచిపల్లి గ్రామానికి చెందిన రైతు కర్ణాటకరావు పెద్దపాసం ఇటీవల మరణించగా, పాసం కుటుంబానికి 5 లక్షల రైతు బీమా చెక్కు అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, రైతు బంధు మండల కన్వీనర్ కొల శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, కోఆప్షన్ అమీర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ప్యాక్స్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.